ఓం గం గణపతియే నమః. మహాగణపతి పురాణము 4వ రోజు పారాయణము. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది, అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. నిన్నటి రోజున గణపతుల వారు వ్యాసుల వారికి దర్శనాన్ని ఇచ్చారు. స్వామివారు కనిపించిన వెంటనే వ్యాసుల వారు స్తోత్రాన్ని పఠించారు. దానికి విఘ్నేశ్వరుల వారు తృప్తి చెంది ఏమన్నారు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఆ స్తోత్రములకు సంతసించిన గణపతి తన తొండాన్ని ఎత్తి వ్యాసుని శిరస్సుని స్పర్శించి ఆశీర్వదిస్తూ, నాయనా వ్యాస, మిగిలిన పండితే గాని చెట్టుకున్న పండు రాలి క్రింద పడదు. అట్లే విరక్తితో హృదయాన్ని భక్తితో మదిస్తే గాని భగవద్ దర్శనం లభించదు. అష్టాదశ పురాణకర్తవన్న అహంకారంతో నువ్వు తపస్సు చేసినంత కాలం నీకు నా దర్శనం కాలేదు. ముల్లోకాలను చలింపచేసిన నీ తపస్సు వల్ల ఫలితం లేదని గ్రహించి నీవు ఎప్పుడైతే విరక్తితో నీ దేహాన్ని అగ్నిదగ్ధం చెయ్యడానికి ప్రయత్నించావో ఆ క్షణం నీ భక్తి ఫలం పండింది, నా దర్శనం లభించింది. భక్తి ఫలించడానికి సంవత్సరాలు యుగాలు అవసరం లేదు. నిష్కల్మష హృదయంలో నిర్మల భక్తి పుట్టడానికి ఒక్క క్షణం చాలు. తన దేహం, మనస్సు, ఆత్మ తనది కాదని, అది భగవత్ అర్పితమని ఎవరు మనస, వాచ, కర్మన భావిస్తారో వారి పట్ల భగవంతుడు ప్రసన్నుడే ఉంటాడు. వారి ఇంట వెంట జంట ఉంటాడు. తనని తాను భగవత్ అర్పితం చేసుకునేవాడు వేలాది సంవత్సరాలు తపస్సు చేసినా, పూజలు జపాలు చేసినా ప్రయోజనం ఉండదు. ఈ సత్యాన్ని గ్రహించి నిశ్చలమైన భక్తి భావాన్ని నీ రచనల ద్వారా ప్రచారం చేసి మానవ జాతికి మార్గదర్శకుడిగా వర్ధిల్లు. నా దర్శనం నీకు లభించిన ఈరోజు ఆషాఢ పూర్ణమి. ఈ పూర్ణిమని నీ పేరిట వ్యాస పూర్ణిమగా, గురు పూర్ణిమగా విరాచిల్లుతుంది. ఈ గురు పూర్ణిమ నాడు సృష్టికి ఆది గురువునైన నన్ను, వేదవ్యాస గురువునైన నిన్ను నిశ్చల భక్తితో పూజించి తమ తమ గురుదేవులని దర్శించి గురు పూజ చేసిన వారు ఆయురారోగ్య ఐశ్వర్య సౌభాగ్యాలతో నిండు నూరెళ్ళు వర్ధిల్లి జీవితాంతాన ఉత్తమ గతులు పొందుతారు అంటూ వరాలు అనుగ్రహించాడు మహాగణపతి. వ్యాసుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ చేతులు జోడించి, ధన్యోస్మి దేవా, అడగకుండానే వరాలు ప్రసాదించి నన్ను ధన్యుడిని చేశావు తండ్రి. నీ కరుణాంతరంగ కటాక్ష వీక్షణలకు నేను కృతజ్ఞతను. నీ దర్శన భాగ్యంతో నన్ను తరింపచేసిన నీకు సహస్రాధిక వందనాలు. ప్రభు, కోరకుండానే వరాలిచ్చిన నీవు నా కోరిక తీర్చు. నీ దివ్య చరిత్రను రచించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు. లోక కళ్యాణార్థం నాకు అవకాశం ఇచ్చి సంశయరహితమైన నీ చరిత్రని నాకు వివరించు. నీ దివ్య చరిత్రను వివరించగల వాడివి నువ్వొక్కడివే. వేయి శిరస్సు గల ఆదిశేషుడు గాని, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాని పరబ్రహ్మవైన నీ నిత్య సత్య నిజస్వరూపాన్ని తెలియజాలరు. అట్టి వేదాతీతమైన నీ సద్గుణ చరిత్రని నాకు విశదం చేసి నన్ను చరితార్థుడిని చెయ్యి అని ప్రార్థించాడు మహాగణపతి. నవ్వి, వేదవ్యాస, సముచితమైన కోరికను కోరి నా అభిమానాన్ని చూరగొన్నావు, నీకు శుభమగుగాక. నాయన, నీవు తపస్సిద్ధి పొందిన చోట పద్మాసనంతో ఆసీనుడివై నా నామాన్ని జపిస్తూ అర్ధనిమీలిత నేత్రుడివై ధ్యానస్థితిని పొందు. నీ అంతర్నేత్రములకు నా దివ్య చరిత్ర యావత్తు దృశ్య మాలికలా దృగ్గోచరమవుతుంది. దానిని మననం చేసుకుని ఆ తదుపరి నీ రచన సాగించు అని చెప్పాడు. వ్యాసుడు మరోమారు మహాగణపతికి నమస్కరించి అంతకుముందు తాను తపస్సు చేసిన ప్రదేశంలో పద్మాసనం వేసుకుని ఆసీనుడై అర్ధనిమీలిత నేత్రుడై నిశ్చల భక్తితో మహాగణపతి నామాన్ని జపించసాగాడు. కొద్ది క్షణాల తర్వాత అతని జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాయి. ఆ అంతర్చక్షువుల ముందు మహాగణపతి చరిత్ర దృశ్య మాలికలా గోచరించసాగింది. సృష్టిక్రమము. యుగ యుగాలుగా సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయి. ప్రతి కల్పాంతములోనూ ప్రళయం సంభవించి ప్రపంచం యావత్తు నామరూపాలు లేకుండా నశిస్తున్నది. ఇలా నశించిపోవడాన్ని లయం అంటారు. లయం అంటే జీవి ఎక్కడ నుంచి సృష్టించబడిందో,
దానిలో కలిసిపోవడం, అంటే అణువు పరమాణువులో కలిసి పరమాణువు అయిపోవడం. విశదంగా చెప్పాలంటే జీవికి మృత్యువు సంభవించినప్పుడు జీవిలోని ప్రాణం వాయువులో కలిసిపోయి వాయువుగా మారిపోతుంది. జీవుని ఉష్ణోగ్రత అనే వేడి బయల్వెడలి అగ్నిరూపకమైన సూర్యునిలో కలిసిపోతుంది. జీవుని ఆత్మకి ప్రతిరూపమైన ఆకాశంలో కలిసిపోతుంది. ఇలా పంచభూతాత్మకమైన జీవి దేహంలో అలా దేహంలో నుంచి వాయువు అగ్ని ఆకాశం వెడలిపోగా మిగిలిన దేహంలో ఉన్న జలం ప్రతిరూపమైన మజ్జ మూత్రముల ఆవిరిగా మారి జలమందు కలిసి జలరూపం పొందగా చివరిదైన దేహం మట్టిలో కలిసి మట్టిగా మారిపోతుంది. ఇలా పంచభూతాత్మకమైన జగత్తులో పంచభూత సమ్మిళితమైన జీవులు పుట్టి పెరిగి చివరికి ఆ పంచభూతాల్లో కలిసిపోయి వాటి రూపం పొందుతున్నాయి. ఇది సృష్టి క్రమము. మట్టి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం ఈ పంచభూతముల కలయికయే జగత్తు. ఈ జగత్తులో జన్మించే చరాచర జీవులన్నీ ఈ పంచభూతాల కలయిక వల్ల దేహరూపాలు పొంది జగత్తులో చరించి మరణానంతరం ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి చేరిపోయి మూలస్థితిని పొందుతాయి. ఇది నిరంతర చక్రభ్రమణం. పుట్టుక, వృద్ధి, లయము ఒకదాని వెనుక మరొకటి జరిగే ఈ భ్రమణంలో కోట్లాది యుగాలు జరిగిపోయాయి. అయితే ఈ సృష్టి, స్థితి, లయములకు ఆధారం ఎవరు? సమస్త సృష్టి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నది? ఎలా వృద్ధి చెందుతున్నది? ఎవరిలో లయం అవుతున్నది? ఆ మూలాధారం గురించి తెలుసుకోవాలంటే సృష్టికి పూర్వం ఉన్నదెవరో తెలియాలి. ఏదైనా ఒక వస్తువు లేదా పదార్థం ఉన్నప్పుడే దాని ఉనికి తెలుస్తుంది. ఉదాహరణకి ఆకాశం అనేది ఉండి కనిపిస్తుంది, కాబట్టి దాని ఉనికిని బట్టి దానిని ఆకాశం అనే పదార్థంగా గుర్తించాము. ఒకవేళ అక్కడ ఆకాశం అనేది లేకపోతే అక్కడ ఏమి ఉంటుంది? ఏమీ ఉండదు, శూన్యం. కనుక ఈ జగత్తు సృష్టించబడకముందు ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం సృష్టించబడకముందు వాటి స్థానాల్లో ఏమున్నది? ఏమీ లేదు, శూన్యం. ఎలాంటి రూపము లేని శూన్యమే నిరాకార, నిర్వికార, సచ్చిదానంద పరబ్రహ్మము. శూన్యమునకు రూపము లేనిదానికి, ఉనికి లేనిదానికి పరబ్రహ్మము అని గుర్తింపునివ్వడం హాస్యాస్పదము అనిపిస్తోంది కదూ. నిజమే, కానీ ఒక్క సత్యం ఇప్పుడు తెలుసుకోవాలి. వాయువు కంటికి కనిపించదు, కానీ మరణం సంభవించగానే ప్రాణం పోయింది అంటారు. మనస్సు కంటికి కనిపించదు, కానీ మనస్సు బాగాలేదు అని బాధపడతారు. ఇలాగే ప్రేమ, వాత్సల్యం, ద్వేషం, క్రోధం అనేవి కూడా కంటికి కనిపించవు. జీవుడిలో ఉన్న ఆత్మ, అంతరాత్మ కూడా కంటికి కనిపించవు. వీటికి రూపం లేదు, ఆకారం లేదు. ఇట్లే వీటిని సృష్టించిన భగవంతుడికి కూడా రూపం లేదు, ఆకారం లేదు. కనుక శూన్యాన్ని పరబ్రహ్మము అని గుర్తించడం సహజమే. రూపం లేని మనస్సు జీవిని ఎలా చలింపచేస్తుందో అలాగే రూపం లేని బ్రహ్మం శూన్యంలో పదార్థాన్ని సృష్టించగలడు. కంటికి కనిపించని మనస్సు ఎలా భావావేశాలను కలిగిస్తుందో అలాగే కనిపించని భగవంతుడు కూడా భావావేశాలు సృష్టించగలడు, ఆలోచించగలడు, అస్తిత్వాన్ని నిరూపించగలడు. ఆ సత్యాన్ని చాటడానికి, రుజువు చేయడానికి నిరాకారమైన శూన్యం తప్ప మరో ప్రాణి ఏదీ లేదు. నిరాకారుడైన తాను విలాసంగా ఆడుకోవడానికి పదార్థాన్ని సృష్టించాలని తలపోశాడు భగవంతుడు. అలాంటి ఆలోచన రాగానే ముందుగా వాయువుని సృష్టించాలని సంకల్పించాడు. సంకల్పించడమే తడవుగా శూన్యంలో వాయువు వీచసాగింది. అంటే ఆకారం లేని శూన్య బ్రహ్మము నుండి వాయువు పుట్టింది. అది మామూలుగా ఉద్భవించలేదు. భయంకరమైన శబ్దం చేస్తూ ఝం ఝుం మారుతిలా ఉద్భవించింది వాయువు. శూన్యముగానున్న బ్రహ్మము నుండి పుట్టింది కనుక వాయువు కూడా బ్రహ్మమే. వాయువు పెద్ద శబ్దం చేస్తూ పుట్టింది. ఆ శబ్దం ఓం ఓం అంటూ ధ్వని తరంగాలను ప్రసరింపసాగింది. ఆ ధ్వని గాలి ఊదితే మృదువుగా మధురంగా పలికే వేణునాదంలా ఉంది. ఓం ఓం అని రమ్యంగా వినవస్తున్న ఆ ఓంకారాన్ని విజ్ఞులు నాదబ్రహ్మ అని, శబ్దబ్రహ్మ అని పేర్కొన్నారు.
అలా పుట్టిన ఓంకారనాదం వేదగానంలా రమ్యంగా శబ్ద తరంగాలను వ్యాపింపచేస్తూ ఉండగా ఆ శబ్దాన్ని మోసుకు వెళ్తున్న వాయువు క్రమక్రమంగా శూన్యానంతటిని వాయువుతో నింపసాగింది. శూన్యం యావత్తు వాయువుమయమైపోతే సృష్టికి చోటుండదు. అందుకే పరబ్రహ్మము అనే శూన్యము నుండి ఆకాశం పుట్టింది. పుట్టుకతోటే వాయువుకు పైనుంచే స్వభావం, ఆకాశానికి ప్రతిఘటించే స్వభావం స్వతహా సిద్ధంగా వచ్చాయి. అందుచేత పయనిస్తున్న వాయువు తనని దాటి పైకి పోకుండా ఆకాశము ప్రతిఘటించసాగింది. వీటి సహజ ప్రవృత్తుల వల్లనే ఆకాశాన్ని దాటి అంతరిక్షంలో ప్రవేశించే ప్రాణికి ప్రాణవాయువు లభించదు. నాటి నుంచి నేటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందుకే నేడు ఇతర గ్రహాల్లో ప్రాణవాయువు లభించడం లేదు. ఇలా వాయువు ఆకాశము వేల సంవత్సరాల పాటు ఘర్షణ పడ్డాయి. రెండు శక్తుల మధ్య జరిగిన సుదీర్ఘ రాపిడిలో నుంచి మెరుపు పుట్టింది. అదే అగ్ని. అగ్నికి పుట్టుకతోటే ప్రకాశించే స్వభావం ఉంది. అందుచేత అగ్ని పుట్టుకతో దాని ప్రకాశం వల్ల శూన్యమంతా తేజోవంతమైంది. ఇలా అగ్ని వాయువు ఆకాశము ఉత్పత్తి అయ్యి తమ ఉనికి కోసం తమ తమ ఆధిక్యతల కోసం నిరంతరం ఒకదానితో ఒకటి ఘర్షణ పడగా అలా పడగా పడగా మేఘము ఏర్పడి అది జలముగా మారింది. ఆ జలం ప్రళయంలో ఉధృతం చెంది అంతవరకు శూన్యంగా ఉన్నదంతా జలంతో నిండిపోసాగింది. ప్రవహించే స్వభావం గల జలాన్ని నిరోధించగల శక్తి వాయువు అగ్ని ఆకాశములకు లేకపోయింది. అయితే వీస్తున్న వాయువులోంచి, మెరుపులు మెరుస్తున్న అగ్నిలోంచి, ప్రతిఘటిస్తున్న ఆకాశంలోంచి, ఇప్పుడు ప్రవహిస్తున్న జలతరంగాల్లోంచి ఒకే నాదం వినిపిస్తుంది. అదే ఓం ఓం ఓంకారనాదం. అలా కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ శబ్దనాదం ప్రతిధ్వనించింది. అంతటా జగత్తును, జీవజలాన్ని సృష్టించాలని సంకల్పించాడు భగవంతుడు. అప్పటి వరకు నిరాకారుడైన భగవంతుడి నుంచి వాయువు ఆకాశం అగ్ని జలము సృష్టించబడ్డాయి. ఇక జగత్ సృష్టి కోసం తనని తానే సృజించుకోదలుచుకున్నాడు భగవంతుడు. మరుక్షణమే అణువు అంత సూక్ష్మరూపం ధరించి ఆకాశం నుంచి జారి నీటిలో పడ్డాడు. అణువంత సూక్ష్మరూపంతో తెల్లగా ఉండి కదులుతున్న ఆ ఆకారాన్ని ప్రాణి అన్నారు విజ్ఞులు. ప్రాణం కలిగినది కాబట్టి అది ప్రాణి. స్వయంభువై అయోనిజుడై అవతరించిన ఆ ప్రాణి నీటిలో పడి నీటిపై తేలుతూ నీటి ప్రవాహ ఉధృతికి మునిగిపోయే పరిస్థితి నుంచి తనని తాను కాపాడుకోవడానికి తన సంకల్పం చేత ఒక వటపత్రం సృష్టించింది. వటపత్రం అంటే ఆకు అండి. నీటిపై తేలుతూ వచ్చిన ఆ వటపత్రం మీదికి చేరింది ప్రాణి. పైన ఆకాశము, క్రింద జలము. ఆకాశంలో మెరుపు, వెలుగుల్లో అగ్ని ప్రకాశం. నీటి ప్రవాహానికి తోడైన వాయువు ఆ నాలుగు శక్తుల మధ్య వటపత్రం పైన శయనించిన ఆ ప్రాణిని వటపత్ర సాయి అన్నారు. ఆ నాలుగు శక్తులు ఓంకార ధ్వన్లతో జోలపాట ఆలపిస్తుంటే వటపత్రం మీద శయనించిన ప్రాణి నిద్రకు ఉపక్రమించింది. ఆ నిద్రని యోగ నిద్ర అని అభివర్ణించారు విజ్ఞులు. యోగ నిద్రలో వటపత్రం మీద శయనించిన ఆ ప్రాణి చాలా సూక్ష్మంగా పాలనురుగు వంటి తెల్లని మేనిఛాయతో ఉంది. ఆ వటపత్రం మీద చిన్న నలుసులా ఉన్న ఆ జీవిని పరీక్షగా దివ్య దృష్టితో చూస్తే తొండములాగా ఉంది. మెలికలు తిరగబడుతున్న వానపాములా ఉంది. అది సృష్టి కోసం ఆకృతి దాల్చిన తొలి ప్రాణి. తల్లిదండ్రుల సంపర్కం లేకుండా తనకు తానుగా అయోనిజగా ఆకృతి దాల్చిన భగవంతుడైన పరబ్రహ్మం యొక్క ఆత్మ. ఆ ఆత్మ నుంచి పరమాత్మ, ఆ పరమాత్మ నుంచి జగత్ సృష్టి జరగనున్నది. ఆ జగత్తుకి స్వాగతం పలకడానిక అన్నట్టు వాయువు ఆకాశం అగ్ని జలములు తమ తమ శక్తుల ధ్వనులతో ఓంకార నాదాన్ని మరింత ఉధృతంగా ఆలపించసాగాయి. ఆ గానామృతం వేల సంవత్సరాల పాటు అలా సాగగా సాగగా ఎట్టకేలకి పరబ్రహ్మము యోగ నిద్రలో చాలించాడు. తాను వటపత్రముపై పవలించి ఉన్నట్లు, ఆ వటపత్రము మహాజలముపై తేలుతున్నట్లు గ్రహించాడు. అంతేకాదు తాను సంకల్ప మాత్రం చేత సృష్టించిన ఆకాశము, జలము, అగ్ని, వాయువులు వాటి సహజ లక్షణాలని ప్రదర్శిస్తూ ఒకదానిపై మరొకటి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు గ్రహించాడు. వాటికి అలాంటి ఆధిపత్య యోచన ఎలా కలిగింది? పరబ్రహ్మమునకు విషయం అర్థమైంది. తాను యోగ నిద్రలో ఉండగా
ప్రాణిగా తన నుంచి విసర్జించిన వాయువు నుంచి 3 అదృశ్య గుణాలు ఉద్భవించాయి. అవే సత్వము, రజము, తమము. ఈ త్రిగుణముల యొక్క మూలతత్వముల ప్రేరణ చేతనే ఆకాశము, అగ్ని, వాయువు, జలములు ఆధిపత్యం కోసం పోరాడుకుంటున్నాయి. అంటే తాను సృజించబోయే జగత్తులోని చరాచర జీవులన్నీ ఆధిపత్యపూర్వక సిద్ధపడే లక్షణాలు, గుణాలతోనే సృష్టించబడాలి. అప్పుడే తనకి వినోదం. అలాంటి వినోదాన్ని పొందడం కోసమే నిరాకారుడైన తాను సాకార రూపం ధరించి జగత్తు సృష్టించబోతున్నాడు. సరే, ఇప్పుడు జగత్తుని ఎక్కడ ఎలా సృష్టించాలి? ఒకప్పుడు శూన్యంగా ఉన్నదంతా ఇప్పుడు 4 శక్తులతో నిండిపోయింది. వాటిని అదుపులో పెట్టి వాటిని భరించగల శక్తి కావాలి. భరించగల శక్తి భూమి. భూమికి చోటు కల్పించాలి. అలా నిశ్చయించగానే పరబ్రహ్మము సూక్ష్మ రూపంలో ఉన్న తొండమును ప్రోత్సహించాడు. మరుక్షణం ఆ తొండము తన చుట్టూ ఉన్న మహాజలమును పీల్చడం మొదలుపెట్టింది. తొండము జలమును తనలోకి లాక్కుంటే ఖాళీ అవుతున్న ఆ ప్రదేశంలో ఆ ప్రాణి ఆకృతి పెరగసాగింది. తొండము జలముతో ఉబ్బి ఉబ్బి తన ఆకృతిని విపరీతముగా పెంచుకుంటూ అగ్ని, వాయువు, ఆకాశములను దాటి అనంతకోటి బ్రహ్మాండమైన ఆకారమై సాకారమై ఓంకారమే తనచే సృష్టించబడిన ఆకాశము కంటే 10 అడుగుల ఆధిక్యతను కలిగి మహాతేజస్సుతో ప్రకాశించసాగింది. ఆ మహాపురుష విశ్వ విరాట్ స్వరూప ఆకృతిని గాంచగానే వాయువు, అగ్ని, ఆకాశము భయంతో భీతిల్లి తమ ఉద్ధృతిని, ఆధిపత్యపోరుని తగ్గించుకుని వినయ విధేయతలను ప్రదర్శించాయి. అలా అగ్ని, వాయువు, ఆకాశము తమ ప్రతాపాలను ఉపసంహరించుకోగా మహాజలము పూర్తిగా ఆ విరాట్ స్వరూపుని దేహంలోకి పీల్చివేయబడింది. మరి స్వామివారు ఆ మహాజలము నిండిపోయిన ప్రాంత ఉదరముగా ఆ ప్రాణి మధ్య భాగమందు, మధ్య భాగమందు లంబోదరముగా అవతరించింది. మరి ఈ లంబోదరముగా అవతరించిన స్వామివారి గురించి రేపటి రోజున తెలుసుకుందామండి. ఇది 4వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం విఘ్నేశ్వర చరణారవిందార్పణమస్తు. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురు స్పేస్, దేవా స్పేస్, దత్తా స్పేస్ ఆడియోస్, గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది. అందరూ పారాయణం వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకు షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.